తెలుకుంట శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు ఆలయాన్ని నిర్మించిన 1991 1992 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే పెద్దపల్లిలో కేసీఆర్ కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ జాతీయ స్థాయికి ఎదగాలని సూచన తాడు చెట్టుపై నుండి పడి మంచానికే పరిమితమైన గీతా కార్మికుడు కోట రాజయ్య గౌడ్ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం దాతలు ఆపన్న హస్తం అందించాలని గౌడ సంఘం నాయకుల విజ్ఞప్తి పెద్దపల్లిలో జిల్లా స్థాయి మహిళల చదరంగం పోటీలు విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్న జిల్లా యువజన క్రీడల అధికారి వై తిరుపతిరావు పెద్దపల్లి కోటి సెంటర్లోకి పట్టపగలు భారీ వాహనాల ప్రవేశం ట్రాఫిక్ అంతరాయంతో వినియోగదారులకు ఇబ్బందులు పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం సొసైటీ సభ్యులను అభినందించిన సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్కు బండారుకుంట దళితుల వినతిపత్రం దురాక్రమణకు గురవుతున్న శిఖం భూమిని కాపాడాలని విజ్ఞప్తి గట్ల రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా స్ఫూర్తి దివ్యాంగులకు అన్నదానం జూలపల్లిలో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కుండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 5 కోట్ల నిధుల ప్రకటన పట్ల హర్షం పెద్దకల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి పెద్దపల్లి డిఎస్సీ డిఓ నాగలేశ్వర్ వెల్లడి బొంపల్లిలోని కొండపోచమ్మ తల్లి ఆలయం వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేయాలి సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులకు భక్తుల వినతి